రంగును బట్టి. రైలు మెల్లగా వచ్చి స్టేషన్లో ఆగింది. ఒకసారిగా అక్కడ కోలాహలం బయలుదేరింది. మహేంద్ర సూట్ కేస్ పట్టుకుని పైకి లేచాడు. బాబు 25,000 జాగ్రత్తగా పట్టుకెళ్ళు, ఆపరేషన్ సమయానికి నేను వస్తానులే అంది అతని తల్లి. మహేంద్ర భార్యకు కడుపు నొప్పి తరచుగా వస్తూ ఉంటుంది, తొందరలో ఆపరేషన్ చేయకుంటే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించడంతో పల్లెటూరు వచ్చి తల్లి దగ్గర నుండి డబ్బు తీసుకుని వెళ్తున్నాడు. అలాగేనమ్మా, ఇప్పటికే 11 గంటలైంది, ఇంత రాత్రి వేళ రావద్దంటే వినకుండా వచ్చావు, ప్రేమతో విసుక్కున్నాడు మహేంద్ర. రైలు మళ్ళీ బయలుదేరింది. జాగ్రత్త బాబు, చేయి వీడుకోలుగా ఊపుతూ అంది ఆవిడ. స్టేషను కనుమరుగు అవడంతో మహేంద్ర సీటులోకి వచ్చి కూర్చున్నాడు. దాదాపుగా పెట్టె నిండా ప్రయాణికులు ఉన్నారు. మహేంద్ర పక్కన ఒక మనిషి కూర్చునేంత చోటు ఉండటంతో పంచకట్టుకున్న వ్యక్తి కూర్చోబోయాడు. మహేంద్ర అతని వైపు చూశాడు. నల్లగా మొద్దు మనిషిలాగా ఉన్న అతడిని చూడగానే, ఇలాంటి వారే దొంగతనాలు చేసేది, నా దగ్గర 25,000 ఉన్నాయి, ఇతడు పక్కన కూర్చుంటే ఇబ్బందే అనుకుని నా స్నేహితుడు వస్తాడు అని హనుమయ్య కూర్చోకుండా పెట్టే అడ్డు పెట్టాడు. బాబుగారు, నాకు ఒంట్లో బాగుండలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, మీ స్నేహితుడు వచ్చేదాకా కూర్చోనివ్వండి అని తన పరిస్థితి వివరించాడు హనుమయ్య. ఇప్పుడే అటు వెళ్ళాడు, ఇక్కడ కూర్చోవటం కుదరదు అనేసరికి నిలబడలేని హనుమయ్య అక్కడే క్రింద కూర్చుండిపోయాడు. కొంతసేపటికి రైలు వేరే స్టేషన్లో బయలుదేరింది. 6 అడుగుల ఎత్తు మనిషి ఎర్రగా బాగున్నాడు, సూటు బోటు వేసుకున్నాడు. ఇతనెవరో ఉన్నత కుటుంబానికి చెందినవాడిలా ఉన్నాడే అనుకుని కూర్చోండి అని పక్కకు జరిగాడు మహేంద్ర. రిజర్వేషన్లో ఖాళీ లేకపోవటంతో జనరల్లో రావాల్సి వచ్చింది, నా పేరు శివ, బ్యాంకు మేనేజర్ని, షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాడు అతను. మహేంద్ర కూడా తన గురించి తెలియజేశాడు. మహేంద్ర హనుమయ్య వైపు చూశాడు. అతను నిద్రలోకి జారిపోయాడు. సార్, ఇవి తీసుకోండి అని శివ తను తింటున్న ఇడ్లీలు 4 మహేంద్రకు కూడా ఇచ్చాడు. వద్దంటున్నా బలవంతంగా పెట్టేసరికి మహేంద్ర తినక తప్పలేదు. రైలు వేగంగా చీకటిలో దూసుకుపోతోంది. అర్ధరాత్రి 1 గంటకు మహేంద్రకు నిద్ర విపరీతంగా ముంచుకొచ్చింది. శివ కూడా నిద్రపోతున్నాడు. సూట్ కేసు తన ఒడిలో 2 చేతులతో పెట్టుకుని నిద్రలోకి జారిపోయాడు. సమయం 2 గంటలు అయి ఉంటుంది. ఒకసారి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు మహేంద్ర. తన సూట్ కేసు ఎవరో లాక్కుపోవడంతో అతనికి మెలకు వచ్చింది. తన ప్రక్కన కూర్చున్న శివ సూట్ కేసు తీసుకుని పెట్టెలో నుండి క్రిందకి దిగుతున్నాడు. దొంగ దొంగ, నా డబ్బు తీసుకుని పోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి, పెద్దగా కేకలు వేయసాగాడు మహేంద్ర. ఆ అరుపులకు ఆ పెట్టెలోని ప్రయాణికులందరూ మేల్కొన్నారు, కానీ ఎవరూ కదలలేదు. ఈ హడావుడికి నిద్రపోతున్న హనుమయ్య కూడా మేల్కొన్నాడు. మహేంద్ర ఇంకా కేకలు వేస్తూనే ఉన్నాడు. క్షణంలో జరిగిందంతా అవగాహన చేసుకుని పెట్టెలో నుండి కిందకు దూకి దొంగ వెంట పడ్డాడు. పెట్టె తీసుకుపోతున్న శివ చొక్కాను పరిగెత్తుకు వెళ్ళి పట్టుకున్నాడు హనుమయ్య. దాంతో ఆ దొంగ జేబులోంచి కత్తిని తీశాడు. చాకచక్యంతో ఆ కత్తిని పట్టుకుని వాడిని రైలు వద్దకు లాక్కొచ్చాడు. ఏరా, ఇతరులు కష్టపడి సంపాదించిన సొమ్మును దొంగిలించాలని చూస్తావా అని ఆ దొంగని అక్కడే ఉన్న రైల్వే పోలీసులకు అప్పచెప్పాడు. తన డబ్బు పోయిందని ప్రాణం లేని వాడిలా అయిపోయిన మహేంద్ర సూట్ కేసుతో తన వైపు వస్తున్న హనుమయ్యను చూసి సంతోషించాడు. బాబుగారు, వెధవ నన్నే భయపెట్టాలని చూశాడు, మనం ఇంతమందిమి ఉండగా మన కళ్ళ ముందేవాడు పెట్టె తీసుకుని పోతుంటే ఉద్దున్నవాడెవడైనా చూస్తూ ఊరుకుంటాడండి అన్నాడు
హనుమయ్య అయ్యో మీ చేతికి రక్తం వస్తోంది అని తన సంచిలో టవల్ తీసి చేతికి కట్టు కట్టాడు మహేంద్ర. అతని ఒళ్ళు ముట్టుకుంటే వెచ్చగా ఉంది. గార్డు విజిలు వేయటంతో రైలు తిరిగి బయలుదేరింది. హనుమయ్య తిరిగి కింద కూర్చోబోతుంటే అతడిని లేపి, ఏమండి, ఇంతకుముందు మీ పట్ల పశువులా ప్రవర్తించాను, నల్లగా సాదాగా ఉండేవాళ్ళంతా చెడ్డవాళ్ళు దొంగలు అని, కాస్త ఎర్రగా బుర్రగా ఉండి డాబుగా ఉండేవాళ్ళంతా దొరలు అనే అభిప్రాయంలో ఉన్నాను. శరీర రంగును బట్టి మనిషి స్వభావం ఉండదని, అతని బుద్ధిని బట్టే ఎవరినైనా గౌరవించాలని మీ ద్వారా తెలుసుకున్నాను. ఇంత జ్వరంలో ఉండి ఇంత ప్రయాణికులు చూస్తూ ఊరుకున్నా మీరు ప్రాణాలకు తెగించి ఆ దొంగను పట్టుకున్నారు. ఈ డబ్బును మీరు రక్షించకుంటే నా భార్య నాకు దక్కేది కాదు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? కళ్ళలో కన్నీరు పొంగుతుండగా రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా నమస్కరించాడు మహేంద్ర. చచ్చా, అలా మాట్లాడకండి బాబుగారు. సాటి మనిషికి ప్రమాదం వస్తే చూస్తూ ఊరుకుంటామా? సాటి మనిషికి ప్రమాదం వస్తే చూస్తూ ఊరుకుంటామా అని మనకు చేతనైన సహాయం చేస్తాం కానీ అంటున్న హనుమయ్య మనస్సు ఎంత నిర్మలమైనదో అనుకున్నాడు మహేంద్ర. హనుమయ్య మహేంద్ర బెత్తు మీద నిద్రపోసాగాడు. హనుమయ్యకు జ్వరం తగ్గాలని చెన్నీళ్లతో ముంచిన కండువాతో వెచ్చగా ఉన్న ఒంటిని తుడుస్తూ కూర్చున్నాడు మహేంద్ర. కథ సమాప్తం.